హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేస్ కిచెన్. ఈరోజు మనం పిల్లలు కూడా ఇష్టంగా తినేటట్టుగా కాకరకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేద్దాం. ఈరోజు మనం కాకరకాయ వెల్లుల్లి వేపుడు చేసుకుందామండి. దానికి నేను 5 కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయని పైన కింద కట్ చేసి ఈ సైజులో కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న సీడ్ని ఇలా చాక్తో తీసేయాలి. ఇలానే అన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. కట్ చేసిన పీసెస్ని ఒక బౌల్లో వేసుకుందాం. సాల్ట్, పసుపు వేసుకుందాం. కాకరకాయకు బాగా పట్టేటట్టు కలుపుకుందాం. ఒక మిక్సీ జారు తీసుకొని అందులో 10 నుండి 12 ఎండు మిర్చి, 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీకి పట్టుకుందాం. ఇలా పట్టుకున్న పౌడర్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా కాకరకాయలో పసుపు ఉన్న సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ప్రాసెస్ వల్ల కాకరకాయకు చేదుపోతుందండి. ఇప్పుడు ఇందులో వాటర్ రిలీజ్ అయ్యాయి కదా, దాన్ని లైట్గా ప్రెస్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైంది కదా, ఈ కాకరకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం. కాకరకాయలోకి వెళ్ళి సీడ్స్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా నేను వేస్తున్నానండి. మాకైతే ఇవి చాలా ఇష్టం, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కాకరకాయ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకుందాం. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకుందాం. మన కర్రీ రెడీ అయిపోయిందండి, దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.